రైతు రాజ్యంగా చెప్పుకుంటున్న రాష్ట్రంలో రైతుల మరణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 55 మంది రైతులు చనిపోతున్నారు. గత 3 ఏళ్లలో 8000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సహజ మరణాలను లెక్కలో చూపిస్తున్న ప్రభుత్వం అన్నదాతల ఆత్మహత్యలను మాత్రం దాచిపెడుతోంది. వచ్చిన తర్వాత కూడా రైతుల మరణాలు ఆత్మహత్యలు ఆగటం లేదు. గత 3 ఏళ్లలో 59200 మంది వివిధ కారణాలతో చనిపోయారు. ఇందులో 37400 మందివి సహజ మరణాలు కాగా 2419 మంది యాక్సిడెంట్లలో చనిపోయారు. దాదాపు 8000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రైతు బీమా స్కీమ్ లెక్కలు చూస్తే ఈ విషయం తెలుస్తుంది. కౌలు రైతుల మరణాలు ఆత్మహత్యలు కలిపితే రైతు మరణాల సంఖ్య పెరుగుతుందని రైతు సంఘాల నేతలు అంటున్నారు. గత 6.5 ఏళ్లలో 4200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. ఇంకా రిపోర్ట్ కాని ఆత్మహత్యలు చాలానే ఉంటాయంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం చెల్లించవు. కానీ రైతు బీమా స్కీమ్ లో చేసుకున్న ఒప్పందం ప్రకారం సూసైడ్ చేసుకున్న రైతులకు 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నారు. అయితే క్లైమ్స్ పరిహారం అందించిన జాబితాలో ఆత్మహత్యలను ప్రత్యేకంగా చూపించకుండా ప్రభుత్వం దాచిపెడుతోంది. సహజ మరణాలు, పాముకాటు, కరోనా, కరెంట్ షాక్ కేటగిరీలుగా రైతుల మరణాలను చూపిస్తూ ఆ ఆత్మహత్యలను ఇతర కోటాలో చూపిస్తోంది. 18 ఏళ్లకు పైబడి 60 ఏళ్లలోపు రైతులందరికీ రైతు బీమా స్కీమ్ వర్తిస్తుంది. చనిపోయిన రైతు కుటుంబాలకు వారం రోజుల్లో 5 లక్షల పరిహారం చెల్లించాలి. గత 3 ఏళ్లలో 59200 మంది చనిపోతే 53550 మంది క్లెయిమ్లు సెటిల్ అయ్యాయి. మిగతా 5650 క్లెయిమ్లు పెండింగ్ లో ఉన్నాయి. 2018-19లో 225 మంది, 2019-20లో 558 మంది, 2020-21లో ఇప్పటి వరకు 4867 కుటుంబాలకు పరిహారం అందలేదు. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి రైతులు సాగు చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రావటం లేదు. అప్పులు పెరిగిపోయి పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, ఇళ్లు గడుసుడు ఎట్లా అనే ఆందోళనతో ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు బల్వన్ మరణాలకు పాల్పడుతుంటే మరికొందరు తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి అనారోగ్య పాలై చనిపోతున్నారు. రైతు ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణమంటున్నారు రైతు సంఘాల నాయకులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు. అప్పుల సేద్యం, రుణమాఫీ అమలు కాకపోవటం, నిర్బంధ పంటల సాగు, అకాల వర్షాలు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై సీజన్ కో రకంగా ప్రభుత్వం వ్యవహరించడం వంటి కారణాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. బ్యాంకుల్లో ఉన్న 1 లక్ష రూపాయల వరకు క్రాప్ లోన్ మాఫీ చేస్తామని టీఆర్ఎస్ 2018 ఎన్నికల టైంలో చెప్పింది. ఇంతవరకు అది పూర్తిగా అమలు కాలేదు. ఆ అప్పు మాఫీ కాక బ్యాంకుల్లో కొత్త అప్పు పుట్టక ఎక్కువ మితికి ప్రైవేట్లో అప్పు తెచ్చుకుని తిరిగి మళ్లీ తీర్చలేక రైతులు ఆగమాగమవుతున్నారు. రాష్ట్ర సర్కార్ 40,66,000 మంది లబ్ధిదారులు రుణమాఫీ పథకంలో ఉన్నారని తెలిసింది. కానీ ఇప్పటి వరకు కేవలం 2,96,000 మందికి 408 కోట్లు, అది కూడా 25,000 లోపు రుణాలనే మాఫీ చేసింది. నిరుడు కందులను మద్దతు ధరకు కొంటామని చెప్పిన ప్రభుత్వం బయట రేటు మంచిగానే ఉందని, తాము కొనటం ఎందుకని ఒక్క కంది గింజను కూడా కొనలేదు, మక్కలది అదే పరిస్థితి, వరి సన్న రకాలు వేయాలని చెప్పిన సర్కార్ బోనస్ ఇచ్చి కొంటామని చెప్పిన మాటను నిలబెట్టుకోలేదు. దీంతో దొడ్డు రకం ధరకే అమ్ముకుని రైతులు నష్టాల పాలయ్యారు. అకాల వర్షాలతో 100,000 ఎకరాల్లో పంటలు నష్టపోతే అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో కేంద్రం అమలు చేసే ఫసల్ బీమా పథకం కూడా రాష్ట్రంలో అమలు కావటం లేదు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్న రైతులను ఆదుకోవాలని, వారు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందంటున్నారు రైతు సంఘాల నేతలు.